బ్రో, రివర్స్ డైట్ అంటున్నాం, నెల రోజుల నుంచి చేస్తున్నాం కంటెంట్. అసలు రివర్స్ డైట్ అంటే ఏంటి? ఒకవేళ రివర్స్ డైట్ చేస్తే ఎవరెవరు చేయొచ్చు బ్రో? ఒకవేళ నేను ఆ డైట్ చేస్తే కనుక నాకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా బ్రో? బ్రో, రివర్స్ డైట్లో జిమ్ కానీ డైట్ కానీ చేయకుండా బాడీ ఏమైనా వచ్చేసిద్దా బ్రో? ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను, కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఎలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఉపయోగపడిద్దని ఆశిస్తూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఇంట్రో చేశారు కదండి, రివర్స్ రైట్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ చాలామంది రకరకాల క్వశ్చన్స్ అడిగారనమాట. వాటన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను. సో మెయిన్ ఏంటంటే, మీరందరూ నన్ను గత కొంతకాలంగా నన్ను చూస్తున్నారు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్, లాస్ట్ ఐసీఎన్ గోవా 2023 దగ్గర నుంచి ఇప్పుడు మొన్న జరిగిన ఐసీఎన్ హైదరాబాద్ దాకా ఒక జర్నీ నడిచిందండి. సో ఇప్పటిదాకా నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను క్యాలరీ డిఫిషియెంట్లో ఉన్నాను కదా, సో అంతకుముందు బల్కింగ్లో ఉన్నప్పుడు క్యాలరీస్ సర్ప్లస్లో ఉన్నాను. దాని తర్వాత కాంపిటీషన్ దగ్గరికి వచ్చే కొద్దీ నేను క్యాలరీ డిఫిషియెంట్లోకి వెళ్ళాను. అంటే దాదాపుగా మనం 2500 నుంచి, అంటే క్యాలరీ డిఫిషియెంట్ అంటే 1800 క్యాలరీల దాకా వెళ్ళాం. సో ఈ క్యాలరీస్ డిఫిషియెంట్ దేనికి వెళ్ళామంటే బాడీ వెయిట్ అలానే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించడం కోసం మనం చాలా వరకు కార్డియో సెషన్స్ కానీ వాటెవర్ ఈ సెషన్స్ కానీ చేసాం కదా. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత చాలా ఏమంటారు, మనసుకు నచ్చింది, కంటికి కనిపించింది, అన్నీ తినేసానండి. అంటే ఎక్కువ ఓవర్గా తెలియదు. లాస్ట్ కంపేర్ టు ఐసీఎన్ గోవాకి ఐసీఎన్ హైదరాబాద్కి కంపేర్ చేస్తే చాలా తక్కువ తిన్నాను హైదరాబాద్ షోకి. బట్ ఏదైతే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉందో దాన్ని బాగా పుటప్ చేశానన్నమాట, దాన్ని కట్ డౌన్ చేసుకున్నాను ఫస్ట్ రివర్స్ డైట్లో. సో ఏంటి రివర్స్ డైట్, అసలు ఎందుకు చేయాలి కాంపిటీషన్ అయిపోయిన తర్వాత అంటే కనుక, సో మనం తక్కువ క్యాలరీస్లో ఉన్నాము అని చెప్పి చెప్పేశాను కదా. సో ఆ తక్కువ వెయిట్లోకి వెళ్ళాం, తక్కువ ఫ్యాట్ పర్సంటేజ్లోకి వెళ్ళానని చెప్పాను కదా. సో దాన్ని ఏదైతే తినిన ఎక్సెసివ్ ఫ్యాట్ ఉందో దాన్ని మనం కట్ డౌన్ చేసుకుంటూ స్లో స్లోగా అంటే వీక్లీ ఫస్ట్ ఏదైతే ముందు కార్డియో సెషన్, అట్లానే వర్కౌట్ ప్యాటర్న్, అట్లానే డైట్, అంటే అథ్లెట్స్, మేము అథ్లెట్స్ కాబట్టి హై ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది, అట్లానే కార్బ్స్ కూడా సమతుల్యంగా, ఫ్యాట్స్ కూడా వెరీ లెస్ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే లో ఫ్యాట్ తీసుకురావడం కోసం. సో ఈ ప్రాసెస్లో రివర్స్ డైట్లో ఏం చేస్తున్నామంటే ఏదైతే ముందు ప్రీవియస్ వర్కౌట్ ప్యాటర్న్ కానీ డైట్ కానీ సేమ్, అట్లానే ఒక ఐడియల్ ఫ్యాట్ పర్సంటేజ్, అంటే సింగిల్ డిజిట్ ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేంత వరకు ఒక 2 to 3 weeks చేస్తాం అన్నమాట. అంటే ఇనిషియల్గా టార్గెట్ వచ్చి 2 to 3 weeks, అంటే కాంపిటీషన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏదైతే తినింది ఉందో దాన్ని కంప్లీట్గా కట్అవుట్ చేస్తాం. దాని తర్వాత స్లోగా 200 calories లేదా 300 calories పెంచుకుంటూ వెళ్తాం. అలా ఒక 3 weeks వెళ్తాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు ఆ కాంపిటీషన్ రీల్స్ చూస్తే, యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ కనుక చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఈ వీడియో పెట్టేసరికి నా 30 days రివర్స్ డైట్ అయితే అయిపోయి ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే 300 calories అట్లానే మీకు ఏదైతే చెప్పానో షార్ట్స్లో రీల్స్లో ఒక ఫ్యాట్ పర్సంటేజ్, అంటే దాదాపుగా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఒక 15 to 16% ఫ్యాట్ అయితే గెయిన్ చేశాను. అలానే బాడీ వెయిట్ వచ్చి 69 ఎంతో సుమారుగా ఉందండి, ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ 3 weeks తర్వాత మన రివర్స్ డైట్లో 64.90 grams అయితే తీసుకొచ్చాను. అట్లనే ఫ్యాట్ పర్సంటేజ్ అయితే 9 దాకా తీసుకెళ్ళాను. ఇక్కడ విజువల్స్ చూడండి ఒకసారి, నేను ఆ గ్రాడ్యువల్ అంటే కండిషన్ కానీ మనం ప్రెప్ స్టార్ట్ రివర్స్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక విధంగా ఉంది, ఇట్లా ఒక విధంగా ఉంది. సో అదనమాట. ఇంకొకటి వచ్చి ఎవరెవరు చేయొచ్చు అని అడిగితే కనుక, ఇది అందరికీ రికమెండెడ్ కాదు. ఎవరైతే అథ్లెటిక్ బాడీ బిల్డర్స్ స్టేజ్ పైన ఎక్కి ఆడతారో వాళ్ళైతే ఈ రివర్స్ డైట్ చేస్తారు. ఒకవేళ మీరు చూస్తే కనుక అదర్ క్రియేటర్స్ కూడా చేసే ఉంటారు ఈ పాటికి, మేబీ ఐ డోంట్ నో. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను రివర్స్ డైట్ మీద
ఎవరైనా తెలుగులో చేశారా అని చెప్పేసి, బట్ ఐ డోంట్ నో, నాకు ఎక్కడ కనబడలేదు. సో ఒక క్లారిటీ కోసం, ఎందుకంటే నన్ను అడిగిన క్వశ్చన్లకి, మీ మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్స్ అయితే ఇచ్చాను. అట్లనే చాలా అంటే చాలా, చాలా అంటే చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే జరిగిందండి. అంటే లైక్ ఏమంటారు, అది తక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఫుడ్, తర్వాత హై స్టెప్ కౌంట్ వచ్చి ఒక 20,000 స్టెప్స్ వేసుకోవటం, అట్లానే వర్కౌట్ ఇంటెన్సిటీ, ఇట్లా పోజింగ్ ప్రాక్టీస్, అంటే ఈ ఈ స్టేజ్ పైకి ఎక్కే వాళ్ళకి ఆ ఫీల్ ఏంటి అనేది బాగా తెలుస్తుంది. సో ఆ హార్మోనల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయింది, దాన్ని కూడా నేను సెట్ చేసుకున్నాను ఈ ఈ రివర్స్ డైట్లో. సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో, అంటే రివర్స్ డైట్ అయిపోయిందని చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చే రోజుల్లో మనమైతే ఒక క్వాలిటీ మజిల్ గెయిన్ చేయాలి. ఒక మంచి సిరీస్తో మేము ముందుకు రాబోతున్నాను. అలానే ఇంకా కంటెంట్ కూడా, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మీకు ఇస్తాను. అట్లానే దాంతోపాటు మీరు కూడా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఏదైతే నాకు అన్న బాడీ వెయిట్ గెయిన్ చేయాలి, లేదంటే మజిల్ గెయిన్ చేయాలి, క్రియేటిన్ వల్ల ఉపయోగాలు, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్లో ఇచ్చాను. మళ్ళీ ఒక కొత్త ఎగ్జాంపుల్స్తో కొత్త క్రియేటివ్గా మీ ముందుకు తీసుకొస్తాను ప్రతిదీ. స్టే ట్యూన్ టు ద ఛానల్. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. తెలుసు కదా మనసులో ఒకళ్ళు వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.